అలా వైకుంఠపురంలో వంటి సూపర్ హిట్తో మంచి ఫామ్లో ఉన్న బన్నీ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం పుష్ప. అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న పుష్ప చిత్రం అనౌన్స్ చేసిన దగ్గర నుంచి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, ముత్యం శెట్టి మీడియా బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్నాయి. బన్నీ సుకు కాంబినేషన్లో ఆర్య, ఆర్య 2 చిత్రం తర్వాత పుష్ప ముచ్చటగా మూడో సినిమా కావడం విశేషం. ఈ చిత్రంలో బన్నీ సరసన గ్లామరస్ బ్యూటీ రష్మిక మందన తొలిసారి జోడీ కడుతుంది. అయితే పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న పుష్ప మొదట్లో శరవేగంగా షూటింగ్ ను జరుపుకున్నప్పటికీ కోవిడ్ కారణంగా ప్రధాన షెడ్యూల్స్ వాయిదా పడ్డాయి. మహమ్మారి నుంచి బయటపడ్డానికి గాను లాక్డౌన్ విధించగా అన్ని రంగాలతో పాటు చిత్ర పరిశ్రమ సైతం మూసుకుపోయిన నేపథ్యంలో పుష్ప షూట్ వాయిదా పడింది. కాగా ఇటీవల షూటింగ్లకు ప్రభుత్వం అనుమతి లభించడంతో అన్ని చిత్రాల వలె పుష్ప యూనిట్ సైతం చిత్రీకరణ పనులు ప్రారంభించింది. అయితే ఈ సినిమాలో బన్నీ లుక్ పై మొదటి నుంచి అందరిలోనూ ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో తాజాగా చిత్రంలో బన్నీ పుష్ప లుక్ లీక్ అయింది. మరి అల్లు అర్జున్ పుష్ప లుక్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ను తెలుసుకోవడానికి గాను మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక బన్నీ పుష్ప లుక్ వివరాలు పరిశీలిస్తే ఈ సినిమాలో ఎర్రచందనం స్మగ్లర్ గా, లారీ డ్రైవర్ పుష్పరాజ్ గా అల్లు అర్జున్ కనిపించబోతున్నట్లు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. రఫ్ లుక్ లో కనిపిస్తూ చిత్తూరు యాసలో మాట్లాడుతూ ఉంటాడు స్టైలిష్ స్టార్. అయితే చాలా రోజుల తర్వాత నేడు బన్నీ రఫ్ లుక్ తో షూటింగ్ లో పాల్గొన్నాడు. రింగులుగా పెరిగిన జుట్టు, మాసిన గడ్డంతో చాలా రోజులుగా సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాడు. అయితే ఆ గడ్డం మరియు జుట్టుతో చాలా స్టైలిష్ గా కనిపించిన బన్నీ ఇప్పుడు మాత్రం బాబోయ్ అన్నట్లుగా ఉన్నాడు. ఈ లుక్ లో బన్నీని చూడగలరా అభిమానులు అనే అనుమానం కూడా కలుగుతుంది. అయితే పాత్రకు తగ్గట్టుగా అదే కరెక్ట్ లుక్ అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి లుక్ లో కనిపించినా కూడా అభిమానులు ఒప్పుకుంటారు అని రంగస్థలం సినిమాలో చరణ్ పాత్రను బట్టి అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి గతానికంటే భిన్నంగా డిఫరెంట్ గెటప్ లో అలరించడానికి సిద్ధమైపోయాడు అల్లు అర్జున్. పైగా అలా వైకుంఠపురంలో హిట్ తర్వాత అల్లు అర్జున్, రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత సుకుమార్ కలయికలో రూపొందనున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై అటు ఫ్యాన్స్ తో పాటు ఇతర ప్రజల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు అని గతంలోనే చిత్ర వర్గాలు పేర్కొన్న సంగతి తెలిసిందే. Hi, this is Taman. Hi, this is Shraddha Das. Hi, I'm Priyadarshi. Nenu mi Adi. Hi, I'm Kashish Bora. Hi, nenu mi Sri Vishnu. Hi, this is Aditya. Hi, this is Naganvesh. Please subscribe to SocialPost. Please subscribe to SocialPost. Please subscribe SocialPost. Please subscribe to SocialPost. Please subscribe to SocialPost. Please subscribe SocialPost. Please subscribe to 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 SocialPost. Please subscribe SocialPost. Please subscribe to SocialPost. Kindly subscribe SocialPost. Please subscribe to SocialPost. SocialPost. మీరందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు వీడియోలు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మా సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్లలో కూడా ఫాలో అవ్వచ్చు.